ఉన్నత విద్యను అభ్యసించి కూడా ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువతి యువకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిందని తెలుగు యువత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం పట్టణంలో కేశవనగర్కు చెందిన దాసరి రామన్న సావిత్రిల కుమార్తె పుష్పావతి బీటెక్ పూర్తి చేసుకుని గత కొద్ది రోజులుగా ఉద్యోగం రాక మనోవేదనతో నిన్నటి రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మరణించారన్నారు. పుష్పావతి ఆత్మహత్య చేసుకోవడాన్ని టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులు తీవ్రంగా ఖండించారు. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు వివిధ ప్రభుత్వ శాఖల్లో 230,000 ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారన్నారు. ఇంతవరకు ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల ఉద్యోగం వస్తుందన్న ఆశలు కోల్పోవడం వల్లనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న పుష్పావతి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 20 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుతా రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ చౌదరి, భీమవరం తిరుమలేష్, ప్రతాప్, సంగాల బాలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి జాబు లేక అంటే నిరుక్షమైన అంటే జగనన్న వస్తాడు మాకు జాబులు వస్తాయి అనే కృషితో చదివిన స్టూడెంట్ అమ్మాయి పుష్పావతి వ్యక్తి నిన్నటి రోజున చాలా దుర్మార్గమైన విషయంతో చేసిన ఆత్మహత్య చేసుకోవడం కానీ డాడీ వాళ్ళమ్మ పని చేసుకుంటూ కూలి నేలపోయి జగన్మోహన్ రెడ్డి వస్తాడని మా కూతురికి జాబు వస్తుందని కలలో కలలు ఊహించుకొని పని చేసిన వాళ్ళ డాడీ వాళ్ళమ్మ ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మాకు జగనన్న వస్తాడు జాబ్ వస్తుందని వాళ్ళు చాలా కలలు కన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటే చెప్తున్నాము 230,000 ఉద్యోగాలు ఇస్తావన్నావు ఈ రోజు తుక్కు 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 పాలన చేసుకుంటా రోడ్డు వెళ్ళిన ఆ రోజు పాదయాత్రలు ఏం చెప్పావు ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రోజు ఏం చెప్పావు నువ్వు ఒక ఉద్యోగం కూడా ఇచ్చే పైసలు ఆఫ్టర్ ఒక పే క్యాలెండర్ వదిలి నువ్వు ఈ రోజు స్టూడెంట్లు అందరినీ రోడ్డు విడిచిపోయే పరిస్థితి వచ్చింది కానీ స్టూడెంట్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు చిప్ప పట్టుకుని రైల్వే స్టేషన్ బస్టాండ్ అక్కడక్కడ వెతికి అడక తినే పరిస్థితి వచ్చిందయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చెప్తున్న 3 ఏళ్ళ సమయం అయిపోయిందయ్యా జగన్మోహన్ రెడ్డి దగ్గరలోని స్టూడెంట్లు నీకు క్యాంపస్ కి అడ్డుకుంటారు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ పొద్దు సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇట్లా రిపీట్ చేయకోకుండా ఈ రోజు పిల్లలు ఎంత మంది ఇబ్బంది పడుతున్నారంటే అంతమంది ఇబ్బంది పడుతున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి తిరుగుత ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం అయ్యా.